అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఈరోజు నేను మీ ముందంచబోతున్న అంశము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త. దీని గురించి మన ముందు ఒక హదీస్ వస్తుంది. అబూ హురైరా రదియల్లాహు తాలా అను కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, నేను మరియు ఇతర ప్రవక్తల ఉపమానం ఒక భవనాన్ని పోలి ఉంది. దాన్ని చాలా గొప్పగా నిర్మించడం జరిగింది, కానీ గోడలో ఒక ఇటుకంత స్థలం ఖాళీగా వదిలిపేయడం జరిగింది. ప్రజలు ఆ భవనాన్ని చుట్టూ తిరిగి చూశారు, దాని గొప్పతనాన్ని చూసి సంతోషించారు, కానీ ఒక్క ఇటుకంత ఖాళీ స్థలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఇటుకంత స్థలాన్ని నింపేవాడిని నేనే, నా ద్వారానే ఆ భవన నిర్మాణం పూర్తవుతుంది, అంటే ప్రవక్తల పరంపర నాతో అంతమవుతుంది. మరొక లేఖనంలో నేనే ఆ చివరి ఇటుకను, నేనే ఆ చివరి ప్రవక్తను అని కూడా అన్నారు. ఈ హదీసులు సహీ బుఖారీ మరియు ముస్లింలో ఉంది. అదేవిధంగా మిష్కాతుల్ మసాఫీ 2వ సంపుటి 5745వ హదీస్. ఈ హదీస్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త అని, ఆయన ద్వారా ఈ ప్రవక్తల యొక్క పరంపర సమాప్తమవుతుందని ఈ హదీస్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దీని తర్వాత ఎవరైతే తమను ప్రవక్తగా ప్రకటించుకుంటున్నారో వారు అబద్ధ ప్రవక్తలని మనకు స్పష్టంగా అర్థమైంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రవక్తల యొక్క పరంపర సమాప్తమవుతుందని ఈ హదీస్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమైంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా దువా ఏమిటంటే, ఏదైతే హదీస్ ద్వారా మనకి జ్ఞానం వచ్చిందో దాని మీద విశ్వసించి ఆచరించే భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్.